हेलो फ्रेंड्स ई रोजी मनमु चॉकलेट कुकीज इंट्लोने रेडी चेसुकुंदामु चाला सिंपल गा चाला ईजी गा चेसुकोवच्चु विद इन 10 मिनट्स लो मरी एला चेयाली अनेदी लेट्स स्टार्ट ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దీంతో ఇప్పుడు ఈ రోజు నేను మైదా తో చేస్తున్నానండి మనకు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఒక 1 కప్ ఆఫ్ మైదాని వేసుకుంటున్నాను ఒక చిన్న కప్ లో ఒక 3/4 కప్ ఆఫ్ షుగర్ ని యాడ్ చేసుకుందాం మనము ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము చూడండి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇలా నిలబడిపోతుంది మనకు చూడండి ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని ఒక డౌ లాగా రెడీ చేసుకుందాము చూడండి ఇలా నీట్ గా దీన్ని ఒక డౌ లాగా రెడీ చేసి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు ఇదే బౌల్ లోకి నేను మళ్ళీ కలుపుకుంటున్నాను మళ్ళీ ఒక 1 కప్ ఆఫ్ మైదా ని తీసుకుంటున్నాను నేను దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 1 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ చాలండి ఎందుకంటే ఇంకొక పిండిలో కూడా వేసుకున్నాం కాబట్టి దీనికి ఒక 1 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ ని తీసుకుంటున్నాను నేను ప్లస్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా సేవ్ చేసుకుందాం ఇలా అప్పుడే మనకు బేకింగ్ పౌడర్ కోకో పౌడర్ అన్ని బాగా నీట్ గా మిక్స్ అయ్యి లంప్స్ అన్ని మిగిలిపోతాయి ఇలా మనకు ఇప్పుడు ఒకసారి బాగా దీనిలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీని కూడా ఒక డౌ లాగా రెడీ చేసుకుందాము చూడండి ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ చాక్లెట్ డౌ కూడా రెడీ అయిపోయింది ఇలా నీట్ గా దీని రెడీ చేసి పక్కన పెట్టుకుందాము చూడండి ఫస్ట్ ఇలాంటిది ఒకటి పెట్టేసుకొని చపాతి చేసేది దాని మీదకి కాస్త ఆయిల్ ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాము మన చాక్లెట్ డౌ ఉంది కదా దాన్ని ఇలా పెట్టేసుకోండి దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం మనము ఈవెన్ గా చూడండి ఇలా వైట్ దాన్ని కూడా మనం స్ప్రెడ్ చేసుకుందాం కదా దీని మీదకి మన ముందుగానే స్ప్రెడ్ చేసి పెట్టుకున్న చాక్లెట్ దాన్ని పెట్టేసుకుందాము ఇని రోల్ చేద్దాము ఇలా దీని సీల్ చేసుకోండి ఒకసారి ఇలా ట్విస్ట్ చేసుకుందాం స్లోగా ఒకసారి ఇలా అనుకోండి ఈవెన్ గా ఉంటుంది మనకు ఇలాంటి ఇప్పుడు దీని ఒక మీడియం 1 ఇంచ్ కి మనము కట్ చేసుకుందాం ఇలా ఇలా వస్తాయి చూడండి కాస్త ఇలా జెంటల్ గా ప్రెస్ చేస్తే మనకు బిస్కెట్స్ నీట్ గా వస్తాయి చూడండి అన్నిటిని ఇలా షేప్స్ కి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం బిస్కెట్స్ ని దీంట్లోకి డ్రాప్ చేసుకుందాం ఆయిల్ చాలా వేడిగా ఉండకూడదు మీడియం హీట్ ఆఫ్ ఆయిల్ పెట్టుకోండి అప్పుడే మనకి బాగా వేగుతాయి మీడియం హీట్ లో నిదానంగా కాల్చుకోండి బోత్ సైడ్స్ రోస్ట్ చేసి తీయాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక సైడ్ మనకు కుక్ అయిపోయింది స్లోగా వీటిని ఫ్లిప్ చేసుకుంటూ నెక్స్ట్ సైడ్ కూడా రోస్ట్ చేసి తీస్తే మన చాక్లెట్ బిస్కెట్స్ ఇంట్లో సూపర్బ్ గా రెడీ అయిపోతాయి చూడండి ఇప్పుడు బోత్ సైడ్స్ రోస్ట్ అయిపోయింది కదా వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి కాస్త చల్లారాక సర్వ్ చేసుకుంటున్నారు అనుకోండి చాలా సూపర్బ్ గా ఉండే మన చాక్లెట్ బిస్కెట్స్ ఇంట్లోనే రెడీ అయిపోయాయి చూడండి చాలా సింపుల్ కదా నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ లో తెలుపండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ లెర్నింగ్ విత్ గీత థాంక్యూ ఫర్ వాచింగ్